హాయ్ హలో నమస్తే, విలేజ్ ఫ్యాక్ట్స్ లైవ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు నేను చెప్పే ఒక మంచి విషయం ఏంటంటే, మీరు కోరిన కోరికలు నెరవేరాలి అంటే ఏం చేయాలి, అలాగే మీరు అనుకున్న పనులు మీకు కావాలి అంటే మీరు ఏం చేయాలి మీకు నేను చెప్తాను. అయితే ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క పూజా విధానం అనేది ఏంటి అర్థమవుతుంది, అసలు మనం కోరిన కోరికలను ఎలా నెరవేర్చుకోవాలి, ఏ విధంగా నెరవేర్చుకోవాలి, ఏం చేస్తే ఇవి మన కోరికలు నెరవేరుతాయో మీకు నేను క్లియర్గా చెప్తాను. అయితే గతంలో ఈ యొక్క టాపిక్ గురించి చాలా వీడియోస్ మీకు నేను చెప్పాను, కానీ ఇప్పుడు మీకు నేను చెప్పేది బెస్ట్ వీడియో నేను అనుకుంటున్నాను. కాబట్టి మీకు ఇది మీకు అనుకూలంగా ఉంటే, ఇది మీరు చేయగలిగితే ఖచ్చితంగా దీన్ని క్రమం తప్పకుండా తరచు చేయండి, అలాగే దీన్ని మీరు నిష్ఠ నియమాలతో మీరు చెప్పినట్టు చేయండి, మీకైతే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక్కడ మీరు చూసేది చూడండి, ఇది తెల్ల జిల్లేడు చెట్టు పూలు, ఇవి చూస్తేనేమో తెల్ల జిల్లేడు ఆకులు, ఇది తెల్ల జిల్లేడు పూలు, ఇదంతా కూడా తెల్ల జిల్లేడు చెట్టు. ఒక్కసారి చూడండి మొత్తం, ఇదంతా కూడా తెల్ల జిల్లేడు చెట్టు అన్నమాట. ఈ యొక్క చెట్టు ఆకులతో పూలతో మనం ఏ రకంగా మనం అనుకున్న పనులు నెరవేర్చుకోవాలి మీకు చెప్తాను. అయితే ఇక ఈ వీడియో చూసే ముందు మా యొక్క ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియపరచండి, అప్పుడు మాత్రమే మా కొత్త కొత్త వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తాయి. అది షేర్ చేయడం వల్ల కొందరికైనా ఉపయోగపడుతుంది. చూడండి, ఈ యొక్క తెల్ల జిల్లేడు చెట్టుతో మనం అనుకున్న పనులు ఏ రకంగా నెరవేర్చాలి, కోరుకోవాలి, కోరుకున్న పనులని ఎలాగ మనం నెరవేర్చుకోవాలో మీకు చెప్తాను. అయితే మీరు ఏం చేయాలంటే, ఈ యొక్క తెల్ల జిల్లేడు పూలని మనం తీసుకోవాలి. ఈ యొక్క పూలని అంటే ఇక్కడ తెల్ల జిల్లేడు పూలు మొగ్గల్లాగా ఉన్నాయి, ఈ మొగ్గలు కాదనమాట. మనం ఏం చేయాలంటే, ఇందులో విచ్చిన పూలు ఉన్నాయి, తెల్ల జిల్లేడు పూలు, ఈ విచ్చిన పూలు, ఈ పూలను మనం ఏం తీసుకొని మనం ఏం చేయాలంటే, ప్రతి శుక్రవారం కూడా మన ఇంటి ముందు ఆవు పేడ తెచ్చుకోవాలన్నమాట. ఆవు పేడ తెచ్చుకొని ఆవు పేడని గొబ్బెమ్మలాగా పెట్టుకొని, అంటే మనం ముగ్గేసుకొని ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ వేసుకొని, ఆ పసుపు కుంకుమ పైన ఈ యొక్క ఆవు పేడని కొంచెం పెట్టుకొని దానిపైన ఏం చేయాలంటే, ఈ తెల్ల జిల్లేడు పూలు వెయ్యాలి. తెల్ల జిల్లేడు పూలు ఒకటి వేసినా పర్లా, రెండు వేసినా పర్లా, తెల్ల జిల్లేడు పూలు ఆ యొక్క ఆవు పేడ మీద వేయాలి. ఇలా వేయటం వల్ల మనకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనకి కోరిన కోరికలు నెరవేరుతాయి, అలాగే మన అనుకున్న పనులు, ఏ పనులు అయితే మనం అనుకున్నామో అవి తక్షణమే అవి నెరవేరుతాయి, అందులో ఎలాంటి డౌట్ అనేది మీకు వద్దు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ రకంగా చేసి మీరు కోరిన కోరికలు నెరవేర్చుకోండి. ఒకసారి జాగ్రత్తగా వినండి, ప్రతి శుక్రవారం రోజు కూడా ఇంటి ముందు ముగ్గు వేయాలి, అంటే మీరు డైలీ వేసుకోండి కానీ శుక్రవారం అనేది కంపల్సరీ ఈ యొక్క రెమెడీ పాటించడం కోసం శుక్రవారం అనేది ఇంటి ముందర ముగ్గేసుకొని ఆ ముగ్గు పైన ఆ పసుపు కుంకుమ వేసుకొని దానిపైన కొంచెం ఆవు పేడ పెట్టేసుకొని గొబ్బెమ్మలాగా పెట్టేసుకొని ఆ గొబ్బెమ్మ పైన ఈ యొక్క తెల్ల జిల్లేడు పూలని పెట్టుకోవటం వల్ల మీకైతే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీరు అనుకున్న పనులు జరుగుతాయి. ఇది ఒక రెమెడీ. అయితే ఇంకొకటి ఏం చేయాలంటే, మీరు చేయవలసిన రెమెడీ ఏంటంటే ఈ యొక్క తెల్ల జిల్లేడు యొక్క కాండం ఉంది చూడండి, మొదట్లో తెల్ల జిల్లేడు కాండం ఒకటి ఉంది చూడండి, ఆ యొక్క తెల్ల జిల్లేడు కాండంతో ఏం చేయాలంటే, ఏదైనా మీకు నచ్చిన రోజు, పౌర్ణమి లేదా అమావాస్య రోజు మీరు ఏం చేయాలంటే, ఆ యొక్క తెల్ల జిల్లేడు కాండం యొక్క వేరు తెచ్చుకోవాలి. ఈ వేరు తెచ్చుకొని దాన్ని ఏం చేయాలంటే, మన ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి. అంటే కట్టే ముందు కాస్త పసుపునీళ్ళతో శుద్ధి చేయాలి, శుద్ధి చేసిన తర్వాత దాన్ని మన ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి. అది వేరు కూడా చూడండి, తెచ్చే ముందు దాన్ని శుభ్రంగా పసుపునీళ్ళతో ముంచి తీసుకురావాలి, అలాగే తలస్నానం చేసి తీసుకురావాలి, అలాగే కట్టే ముందు కూడా తలస్నానం చేసి మాత్రమే కట్టాలి. ఆ యొక్క వేరుకి పసుపునీళ్ళు శుద్ధి చేయాలి, అలాగే ధూపం కూడా వేయాలి, అప్పుడు మాత్రం మన కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇది ఒక రెమెడీ అన్నమాట. అయితే ఇంకొక రెమెడీ ఏంటంటే, మీరు ఈ తెల్ల జిల్లేడు యొక్క కాండంతో చేసిన గణపతిని, అంటే గణేష్ స్వామి ఫోటో కానీ, గణేష్ స్వామి యొక్క శిల్పం కానీ, రూపం కానీ, లేదా తెల్ల జిల్లేడుతో చేసిన ఆంజనేయ స్వామి యొక్క రూపం కానీ, అంటే ప్రతిమ కానీ, ఇవన్నీ కూడా మీకు తెచ్చిపెట్టుకోవాలి. అంటే ఇవి మీకు ఎక్కడ దొరుకుతాయంటే, పూజా సామాన్య స్టోర్స్లో లేదా పుణ్యక్షేత్రాల్లో మీరు వెతికినట్లయితే అక్కడ షాపుల్లో మీకు ఈ తెల్ల జిల్లేడుతో చేసిన స్వామి యొక్క శిల్పాలు మీకు కనపడతూ ఉంటాయి. ఎక్కువగా
ఆంజనేయ స్వామిది ఎక్కువ ఉంటుంది, అలాగే గణపతి స్వామిది ఎక్కువగా ఉంటుంది. మీరేం చేయాలంటే ఈ రెండు కూడా మీరు తెచ్చిపెట్టుకోవాలి. ఆంజనేయ స్వామి, గణపతి, తెల్ల జిల్లెడు వేరుతో చేసిన గణపతి, ఈ రెండు తెచ్చిపెట్టుకొని మీరు ఏం చేయాలంటే ఆ గణేష్ స్వామి యొక్క ప్రతిమని గురువారం రోజున మీ ఇంటి ముఖద్వారం పైన పెట్టుకోవాలి. అంటే ఆ స్వామి తెల్ల జిల్లెడతో చేసిన స్వామి యొక్క విగ్రహాన్ని గురువారం రోజున మన ఇంటి గుమ్మానికి పెట్టుకోవాలి. పెట్టుకొని దాన్ని మనం ఏం చేయాలంటే ప్రతి గురువారం కూడా గణపతి స్వామికి మనం నైవేద్యం పెడుతూ, అంటే ఏదైనా కొంచెం పంచదార లేదా కొంచెం నైవేద్యం పెడుతూ, అలాగే సాంబ్రాణి కడ్డీలు అవి ముట్టిస్తూ మన మనసులో కోరికల్ని తరచూ చెప్పుకోవాలి. ఇలా చెప్పుకోవటం వల్ల ఖచ్చితంగా మన కోరికలు అనేవి వెంటనే, మనకి ఎలాంటి చెడు ఉన్నా కూడా తొలగిపోయి మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అందులో మీరు డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు, ఖచ్చితంగా ఇది చేయండి. అలాగే ఇప్పుడు మీరు ఆంజనేయ స్వామి యొక్క ఒక హనుమాన్ యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చారు, ఏది మన తెల్ల జిల్లెడతో చేసిన యొక్క హనుమాన్ యొక్క బొమ్మను తీసుకొచ్చారు. దీన్ని ఏమి చేయాలి అంటే, ఏదైనా మంగళవారం రోజు, ఇది కూడా మంగళవారం రోజు మీరు తెచ్చిపెట్టుకోవాలి. మంగళవారం రోజు మీరు తెచ్చిపెట్టుకొని మంగళవారం రోజున తలస్నానం చేసి దీనికి మనం ఏం చేయాలంటే, మన ఇంటి లోపల లేదా గుమ్మానికి, లోపలైనా పర్లేదు లేదా గుమ్మానికైనా పర్లేదు, ఈ యొక్క హనుమాన్ యొక్క విగ్రహాన్ని పెట్టుకొని మనం పూజ చేయాలి. అయితే ఇక్కడ ఏం చేయాలంటే, ఖచ్చితంగా గంధ సింధూరం అనేది తెచ్చుకోవాలి. మీరు గంధ సింధూరం అని తెచ్చుకొని ఈ యొక్క గంధ సింధూరంతో ప్రతి మంగళవారం కూడా ఆ యొక్క హనుమాన్ యొక్క పాదాలకి, తెల్ల జిల్లెడతో చేసిన పాదాలకి మనం ఖచ్చితంగా కూడా మనం ఆ పూజ అనేది చేయాలి. చేసి మన యొక్క మనసులో కోరికను కోరుకోవాలి. ఇలా కోరుకోవటం వల్ల, మనసులో యొక్క కోరికలను కోరుకోవటం వల్ల ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయి. అలాగే ఏదన్నా చెడు మన జీవితంలో, మన ఇంట్లో ఉన్న చెడు, ఈ హనుమాన్ విగ్రహానికి ఎప్పుడైతే మనం పూజ చేస్తామో అప్పుడే ఆ చెడు కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది అన్నమాట. ఈ రకంగా తెల్ల జిల్లెడు వేరుతో మనం హనుమాను, అలాగే ఈ యొక్క వినాయక స్వామి యొక్క విగ్రహాలతో మనం ఆ రకంగా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ యొక్క తెల్ల జిల్లెడు ఆకులు, అంటే ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం, పువ్వులు చెప్పుకున్నాం, అలాగే కాండం చెప్పుకున్నాం, అలాగే వేరు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క ఆకుల గురించి మీకు నేను చెప్తానమాట. తెల్ల జిల్లెడు ఆకులు ఇవి ఏ రకంగా మనకు ఉపయోగపడతాయి చెప్పుకుందామండి. ఇంకో చూడండి, ఇవి తెల్ల జిల్లెడు ఆకులు. ఒక మూడు ఆకులు తీసుకోవాలి. తెల్ల జిల్లెడు ఆకులు మూడు ఆకులు తీసుకున్న తర్వాత, ఈ తెల్ల జిల్లెడు ఆకులు మూడు ఆకుల పైన మన కోరికలు ఏవైనా, మనం మంచిగా మూడు బెస్ట్గా కోరుకున్న కోరికలు, అంటే మనిషి జీవితంలో కోరికలు చాలా రకాలుగా ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ బెస్ట్ వీటిలో ఏమైతే మనం బెస్ట్ కోరికలు కోరుకుంటున్నామో ఆ మూడు కోరికల్ని మూడు ఆకుల పైన మూడు రోజుల పాటు రాయాలి. అంటే ఈరోజు ఒక ఆకు పైన మన కోరికని రాసి దాన్ని మన పూజా మందిరంలో పెట్టుకోవాలి. అలాగే రేపు రోజున, అలాగే ఇంకొక యొక్క కోరికని ఏం చేయాలంటే, మనం ఆకు పైన రాసి దాన్ని కూడా మన పూజా మందిరంలో పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఇంకొక ఆకుని ఏం చేయాలంటే, దీని మీద కూడా మన యొక్క ఇంకో కోరికను రాసి మనం పూజా మందిరంలో పెట్టుకోవాలి. ఈ మూడు ఆకుల్ని, మన యొక్క మూడు బెస్ట్ కోరికల్ని ఆ మూడు ఆకుల పైన రాసుకొని మూడు రోజుల పాటు పూజా మందిరంలో పెట్టుకొని వీటిని మనం ఏం చేయాలంటే, తర్వాత మన నాలుగో రోజు ఈ యొక్క ఆకుల పైన పసుపు కుంకుమతో పూజ చేసి, నాలుగో రోజు పసుపు కుంకుమతో పూజ చేసి ఆ యొక్క మూడు ఆకుల్ని మనం తీసుకొచ్చేసి పారే నీళ్లు, ఎక్కడైతే మనకు పారే నీళ్ళలో ఉంటాయో ఆ పారే నీళ్ళలో ఈ యొక్క ఆకుల్ని వదలాలి. ఎట్లా, ఏదో విసిరేయటం కాకుండా అలా చిన్నగా కూర్చొని అలా నీళ్ళలో మనం గంగార్పణం చేయాలన్నమాట. అంటే నీళ్ళలో అలా మనం వాటిని వేయాలి. అప్పుడు ఇలా ఎప్పుడైతే మనం అలా చేయగలుగుతామో ఖచ్చితంగా మనకైతే కోరిన కోరికలు, మనం అనుకున్న పనులు ఎలాంటి ఆటంకం లేకుండా మనం అనుకున్న పనులు జరుగుతాయి. అలాగే మనం కోరిన కోరికలు ఎంత కష్ట సాధ్యమైన కోరికలైనా సరే తక్షణం నెరవేరుతాయి. కాబట్టి ఈ యొక్క రెమెడీస్ని మీరు పాటించండి. ఈ తెల్ల జిల్లెడు వల్ల ఇన్ని రకాల మనకు ఉపయోగాలు ఉన్నాయి. ఇది నిజంగా తెల్ల జిల్లెడు అనేది మానవాళికి సమస్యల కోసం పుట్టింది, కాబట్టి దీన్ని మీరు ఈ రకంగా ఉపయోగించుకోండి. అయితే మరొక విషయం ఏంటంటే, కోరిన కోరికలు మనం కోరుకోవాలంటే అవి మనం ఒక లిమిట్స్లో కోరుకోవాలి తప్ప, ఏదో మనం ఓవర్గా థింక్ చేసి ఆ పూజని కరెక్ట్గా చేయలేకపోక అవి జరగక ఎవరు కూడా మీకు మీరే డిసప్పాయింటింగ్ అనేది అవ్వద్దు. అందుకని సాధ్యమంతవరకు మనకి అనుకూలమైన కోరికలు, మనకు దగ్గరైన కోరికలు, ధర్మబద్ధమైన కోరికలు కోరుకోండి. ధర్మానికి విరుద్ధంగా ఏ కోరికలు కోరుకొని అత్యాశకపోయి అపాసుబాలు పాలవద్దు. కాబట్టి నమ్మకంగా, మంచిగా, ధైర్యంగా మంచి కోరికలు కోరుకోండి.
ఇంకా చూడండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తెల్ల జిల్లెడు గురించి ఉపయోగాలు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియపరచండి. నమస్తే.